to ABN Signature. Mumbai lo mafia malli pagadu vipputonda. NCP neta Siddiqui ni kalchi champindi evaru. Desa aardhika rajadhanilo supari gangs digaya. Paina puttadi lona ittadito RBI ne burudi kotistunna Chennai agencies. Asalu ippudu bangaram konacha? Ilanti aasaktikara vishayalanu ivalti mana ABN Signature lo chuddam. ముంబైలో మళ్ళీ మాఫియా పడగవిపిందా మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య ఏం సందేశాన్ని ఇస్తోంది ముంబై నడిబొడ్డున ఆయన ఎలా చంపగలిగారు దేశ ఆర్థిక రాజధానిలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయా ఇంతకీ ఆ విష్ణు ఎవరు డీగ్యాంగ్ మాఫియా దెబ్బకు కొన్నాళ్ల క్రితం వరకు ముంబై చివరుటాకుల్లా వణికిపోయేది పట్టపగలే కాల్పులతో మార్మోగిపోయేది బాలీవుడ్ సినిమాలను సైతం నిర్మిస్తూ రెచ్చిపోయేది వ్యవస్థీకృత నేరాలకు అడ్డగా మన దేశ ఆర్థిక రాజధాని ఉండేది కొంతకాలంగా పరిస్థితి మారింది దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ రాజకాలు కొంత తగ్గాయని భావిస్తున్న తరుణంలో మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య ఒక్కసారిగా కలకలం రేపింది సిద్దికిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు దాదాపు 48 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన బాబా సిద్దికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్సీపీ లో చేరారు ఏను కాల్చి చంపిన నిందితుల్లో ఒకరు హర్యానా మరొకరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు మరొకరు పారిపోయాడు అయితే అతన్ని కూడా ఆ తర్వాత అరెస్ట్ చేశారు బాబా సిద్దికి రాజకీయ నేత మాత్రమే కాదు బాలీవుడ్ లో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి 1958 లో జన్మించిన సిద్దికి బీకాం దాకా చదువుకున్నారు 2004 నుంచి 2008 మధ్య కాలంలో మహారాష్ట్రలోని విలాస్రావు దేశ్ముఖ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు 2017 లో మనీ లాండరింగ్ ఆరోపణలతో బాంద్రాలోని బాబా సిద్దికి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది 2018 లో ఈయనకు చెందిన 462 కోట్ల రూపాయల ఆస్తిని ఈడీ జప్తు చేసింది 2014 లో బాంద్రా ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసి బాబా సిద్దికి ఓడిపోయారు కానీ 2019 లో తన కొడుకు జీసాన్ సిద్దికి గెలిచారు బాలీవుడ్ తో ఆయనకున్న సాన్నిహిత్య సంబంధాలతో సిద్దికి తరచూ వార్తల్లో కనిపిస్తూ ఉండేవారు సల్మాన్ ఖాన్ కు బాగా సన్నిహితుడు సిద్దికి ఏనిచ్చే ఇఫ్తార్ విందుకు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ వంటి వారు వస్తుంటారు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ల మధ్య ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిన విభేదాలకు ముగింపు పలకడంలో బాబా సిద్దికి కీలక పాత్ర పోషించారు బాబా సిద్దికి ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్ట్ విషయంలో వ్యాపార విభేదాలున్నట్లు పోలీసులు గుర్తించారు దీనిలో అవకతవకల కారణంగానే ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుగుతోంది ఈ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు హంతకులు నెల రోజుల నుంచి ఆయన నివాసం వద్ద రెక్కి నిర్వహించినట్లు తేలింది నిందితులకు ముందే డబ్బు చెల్లింపులు జరిపినట్లు సమాచారం 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్నారు అప్పుడు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టును చేపట్టారు దీనిలో 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి 2012లో దీనిపై అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు 2014లో సిద్దికి సహా 150 మందిపై కేసు నమోదైంది ఇళ్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తాయి ఈ ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది గత కొంతకాలంగా సల్మాన్ ను టార్గెట్ చేసిన బిష్నోయ్ గ్యాంగ్ అతడి స్నేహితుడైన బాబా సిద్దికిని హత్య చేయడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది బిష్నోయ్ కి ప్రాణహాని ఉందన్న ఉద్దేశంతో 15 రోజుల క్రితమే వై కేటగిరీ భద్రతను కల్పించారు అలాంటి వ్యక్తికే రక్షణ లేకపోతే ముంబైలో సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు దేశం మొత్తం భయపడుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు జహాన్ పర్ బీజేపీ హై వహా అపరాధ హై హత్యా హై లూట్ హై డకైతీ హై మాఫియా గిరీ హై ఔర్ ఆప్కో
देखने को मिल रहा है किस तरह से देश की राजधानी दिल्ली में रोज गैंगवार होती है, वहां अपहरण होता है, हत्याएं होती हैं, व्यापारियों पे गोलियां चलाई जाती हैं। बहुत ही दुखद है जिस ढंग से बाबा सिद्दीकी जी की हत्या हुई है। सर्वप्रथम उनके परिवार को भगवान शक्ति दे और उनकी आत्मा को शांति। मुझे याद है कि 2004 में जब मैं आई राजनीति में, मेरा पहला इलेक्शन था बांद्रा वेस्ट कंस्टिट्यूएंसी में उनके विरोध में, लेकिन उसके बावजूद कोई पर्सनल अटैक्स नहीं, उनके रिश्ते थे अक्रॉस द बोर्ड। माननीय मुख्यमंत्री और गृह मंत्री ने स्पष्ट रूप से कहा कि जो व्यक्ति कानून को अपने हाथ मिले उनको सजा मिलेगी और कानून का खौफ बहुत ही जरूरी है। पंजाब को చెందిన లారెన్స్ బిష్నోయ్ పెద్ద గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు. ఈయన గ్యాంగ్ లో 700 మంది షూటర్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. చండీగఢ్ లో బిష్నోయ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. బిష్నోయ్ జైలు కి వెళ్ళొచ్చాక క్రిమినల్స్ గ్యాంగ్స్ తో సంబంధాలను పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నేరాలు చేస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని, వాటిని బిష్నోయ్ తెగవారు పరమ పవిత్రంగా భావిస్తారని, అందుకే సల్మాన్ ను లేపేస్తామంటున్నాడు లారెన్స్ బిష్నోయ్. సల్మాన్ తో సంబంధాలు పెట్టుకోవడం వల్లే సిద్దికిని వేసేశామంటున్నాడు బిష్నోయ్. దీంతో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతను పెంచారు.